Welcome to NTV Sports. తన తల్లి బంగారం అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిందని టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ జురేల్ తెలిపాడు ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై జరగనున్న ఐదు టెస్టు సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురేల్ కు చోటు దక్కింది మానసిక ఒత్తిడితో జట్టుకు దూరమైన ఇషాన్ కిషాన్ అందుబాటులోకి రావడంతో ధృవ్ జురేల్ కు టీం మేనేజ్మెంట్ అవకాశం కల్పించిందాయి తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్న ధ్రువ్ జురేల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు తన కెరీర్ లో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు క్రికెట్ ను కెరీర్గా ఎంచుకున్నారు ంటే తొలుత తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలిపాడు ఎనిమిది వందల రూపాయలు అప్పు తెచ్చి తన తండ్రి బ్యాట్ కొనిచ్చాడని తన తల్లి బంగారు గోలు క్రికెట్ కిట్ కొనిచ్చిందని కన్నీటి పర్యంతమయ్యాడు నేను ఆర్మీ స్కూల్లో చదువుకునేటప్పుడు హాలిడేస్ లో క్రికెట్ క్యాంప్ లో చేరాలనుకున్నాను ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియంలో నిర్వహిస్తున్న క్రికెట్ క్యాంప్ లో చేరేందుకు నా తండ్రికి చెప్పకుండానే దరఖాస్తు చేశాను ఈ విషయం తెలిసి మా నాన్న బండబూతులు తిట్టాడు నేను ఎంతకు వినకపోవడంతో ఎనిమిది వందల రూపాయలు అప్పు తెచ్చి బ్యాట్ కొనిచ్చాడు కానీ నేను క్రికెట్ కిట్ కావాలని అడిగాను వెంటనే క్రికెట్ క్రికెట్ ఆడటం ఆపేయమని కోపడ్డాడు కానీ తన అమ్మ క్రికెట్ కిట్ కొనిస్తానని చెప్పడంతో బయటకొచ్చాను ఆమె తన బంగారం చైన్ నమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిందని ధృవ జురైల్ తెలియజేశాడు